చిన్నశంకరంపేట మండలం కాజాపూరు గ్రామంలో స్థానిక సర్పంచ్ కుంట నాగలక్ష్మి సిద్ధరాములు అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ శివార్లో క్లియోఫార్మా కంపెనీ నిర్మాణం చేపట్టినట్లయితే ఆ గ్రామ ప్రజలంతా కూడా తీవ్రంగా అనారోగ్యాల పాలు అవుతారని, గతంలో కూడా ఫార్మా కంపెనీకి అనుమతి ఇవ్వకూడదని గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం చేయటం జరిగిందని తెలిపారు. నేడు గ్రామ సభలో మళ్లీ ఫార్మా కంపెనీ గ్రామ శివార్లో నిర్మాణం చేయకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ సభకు ఫార్మా కంపెనీ డైరెక్టర్ నరసింహారెడ్డి హాజరై గ్రామ శివార్లో గల సుమారు 23 ఎకరాలలో ఎలాంటి కంపెనీ నిర్మాణం చేయమని గ్రామ సభలో గ్రామస్తుల ముందు తెలిపారు. కేవలం అట్టి భూమిలో ఫెన్సింగ్ చేసుకుని ఇతరులకు ఎవరు కూడా నా స్థలంలో రాకుండా చూసుకుంటానని ఆయన గ్రామ సభలో గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంట నాగలక్ష్మి సిద్ధరాములు, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. పబ్లిక్ హీరింగ్ నడిచేది దరిద్రం మా కోసమే వచ్చింది. గవర్నమెంట్ పర్మిషన్ ఏమి ఇచ్చిందంటే కరోనా వల్ల మీరు ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా పబ్లిక్ హీరింగ్ అక్కర్లేదనేటప్పటికి మేము అనవసరంగా పోయి ఆవేశపడి కొన్నాం. ఆల్రెడీ యూనిట్ ఉంది కదా, కాబట్టి సైమల్టేనియస్గా ఆ ఊర్లో యూనిట్లు ఉన్నాయి, నడుస్తున్నాయి, ఇబ్బంది లేదని కొన్నాం. అంత చెప్తే ఇది మేము రూల్ నెగటాయించిపోయింది కాదు. కరోనా వల్ల మాకు వచ్చిన ఒక ప్రొవిజన్ మా తలకు బండై తగిలింది. రాసి పంపిస్తాను, నేను పేపర్ రాస్తాను. అయితే దర్శకరెడ్డి గారు, ఇంతకు ముందు జరిగిన మిస్టేక్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్షం ఏదో క్లియర్ గా అక్కడ కన్వే చేయండి. ఏంటంటే మేము ల్యాండ్ కు 100% ఇస్తామంటున్నాం, మాట్లాడమన్నారు. ఇక్కడ వేరే ఏం లేదు, కేవలం ఫార్మా అనడం వల్లనే మీకు మాకు మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినాయి. మీరు ఒక మంచి కంపెనీ, ఒక సీడ్ కంపెనీ, ఒక బిస్కెట్ కంపెనీ, ఒక చాక్లెట్ కంపెనీ చేస్తే మీరు మిమ్మల్ని మేము ఇదే గౌరవిస్తుంది. లీగల్ గానీ మీరు వ్యవసాయం చేసే వాళ్ళు తీసుకెళ్లి మిమ్మల్ని వ్యాపారం పెట్టుకుంటారు. ఇంకోటి నర్సింహరెడ్డి గారు చెప్పి నేను ఇక్కడ ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. నర్సింహరెడ్డి గారు దయచేసి ఇప్పుడు నర్సింహరెడ్డి గారు కట్టాను, ఒకటి ఫ్యాక్టరీ కట్టాను, కేవలం నా ప్రాపర్టీ నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ ఉద్దేశంతో మీరు ఒప్పుకుంటే ఏ 2-3 అడుగులు గోడలాగా కింద ట్రెంచ్ తవ్వుకొని ఎవరికి ఎవరు నా దాంట్లోకి రానివ్వకుండా పైన పిల్లర్స్ పెట్టుకొని చుట్టూ డైమండ్ మెష్ పెట్టుకొని వెళ్ళిపోతాను. నేను ఇంకెక్కడో సైట్ కొనుక్కొని ఫ్యాక్టరీ చూసుకుంటాను. నాకు మీరు నన్ను నాకు సహకరించవలసింది. నేను కేవలం ఆ 3 అడుగుల గోడ పెట్టుకునేంత వరకు ఉండి జాలి పెట్టుకొని ఇచ్చేస్తే నేను మీకు తెలియకుండా కనీసం లోపల ఫ్యాక్టరీ సైట్లో ఒక గుంత కూడా కొట్టను. సార్ మేము